టాలీవుడ్లో ఎంతోమంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. అందులో న్యాచురల్ స్టార్గా పేరు తెచ్చుకున్న నాని ఒకరు. చాలా కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాని దసరా అనే సినిమాను చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 11 రోజుల్లో అత్యద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చింది. ఈరోజు ఈ సినిమా కలెక్షన్ల గురించి చూద్దాం. నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో రూపొందించిన మాస్ మసాలా మూవీ దసరా. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు ఈ సినిమా. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రకని, సాయి కుమార్, పూర్ణ కీలక రోల్లో నటించారు. దసరా మూవీ అద్భుతమైన బిజినెస్ చేసుకుంది. దసరా సినిమాకి నైజాంలో 14 కోట్లు, సీఎట్లో 6.5 కోట్లు, ఆంధ్రాలో 14.5 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. కర్ణాటకలో 1.5 కోట్ల, వేరే భాషల్లో 1.5 కోట్, నార్త్ ఇండియాలో 4 కోట్లు, ఓవర్సీస్ 6 కోట్లతో వరల్డ్ వైడ్గా 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అయితే 11వ రోజు దసరా ఆదివారం రోజు ఏ విధంగా కలెక్షన్లు వచ్చాయని చూస్తే, ఇప్పటికే ఆన్లైన్ టికెట్ సేల్స్ ప్రకారం సినిమాకి సంబంధించి వసూలు గురించి తెలుస్తోంది. నైజాంలో సుమారు 40 లక్షల రూపాయలు, సీడెడ్లో 2.5 లక్ష, ఉత్తరాంధ్రలో 2 లక్షలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 3 లక్షలు, గుంటూరు, కృష్ణా 2.5 లక్షలు, నెల్లూరు 150,000 వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దసరా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు, వేరే భాషల్లో 1.5, నార్త్ ఇండియాలో 2.5 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా వరల్డ్ వైడ్గా 65 కోట్ల షేర్, 106 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మొత్తానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 49 కోట్లుగా నమోదైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికే 65 కోట్ల రూపాయల వరకు షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. హిట్ స్టేటస్తో పాటు మరో 10 కోట్ల రూపాయల వరకు లాభాలైతే నిర్మాతలకు తెచ్చిపెట్టిందని, బయర్లు కూడా ఈ సినిమా కొనుక్కొని ఫుల్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక నాని కెరీర్లోనే అత్యధిక వసూలు వచ్చిన చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో కూడా నాని ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించింది.